సినిమా తీయాలంటే ఒక్క హాలీవుడ్ వాళ్ళకే సాధ్యమని అనుకున్నారు. కానీ అదే టైంలో ఆదిత్య 369 వచ్చింది. కానీ అదేంటో, దాని తర్వాత కాలంతో టైం ట్రావెల్కి సంబంధించిన సినిమాలు తెలుగులో అయితే అసలు రిలీజే కాలేదు. బట్ ప్లేబ్యాక్ అనే సినిమా ఫోన్ తోటి కాలంలో వెళ్తున్నారా, టైం ట్రావెల్ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏంటి మరి ఇలాంటి ఒక కాన్సెప్ట్ తెలుగు ఆడియన్స్కి అసలు ఎక్కుతుందా లేదా, ఏంటి ఆ ధైర్యం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ప్లేబ్యాక్ అంటే అర్థం ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు ప్లేబ్యాక్ టీమ్. లెట్స్ టాక్ టు దెమ్. ఈ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్, నీట్ పద్ధతిగా తెలుగు అమ్మాయి అని. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు నార్మల్ తెలుగు అమ్మాయి, మన ఇంట్లో ఉండే అమ్మాయి, మొన్న జనరల్గా ఎవరో చెప్పారు ఇంటి పక్కన అమ్మాయిలాగా అనిపించు, అందరూ గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, నువ్వు అలా కాదు, ఇంట్లో ఉండే అమ్మాయిలాగానే అనిపిస్తావు అని చెప్పేసి. సో ఆ పేరు తెచ్చుకోవడం ఇస్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ. బట్ అది ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ చాలా క్యారెక్టర్స్. అండ్ ఎందుకు మన దాంట్లో ఉన్నావు కదా, ఒకసారి వచ్చిన పద్ధతిగా చీర కట్టుకున్నావు వెస్ట్రన్ డ్రెస్ లో. లేదు, కొంచెం చెప్పినట్టు గుర్తుంది, ఏదో కొంచెం అదే జస్ట్ లైక్ ద క్యారెక్టర్స్ జనరల్గా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్లు ఈ రోజు అలా. ఓకే ఓకే, సో టెక్నికల్లీ ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ అండ్ టెక్నికల్లీ ఇట్స్ యువర్ సెకండ్ ఫిల్మ్ టూ. సో ఈ సినిమా యాక్చువల్గా అందరికీ ఆల్మోస్ట్ మీకు తప్ప అందరికీ సెకండ్ ఫిల్మ్, మీరు ఆఫ్టర్ దర్శకుడు, ఇది మీకు సెకండ్ ఫిల్మ్. It's your second film. It's your second film too. Recently, we never realized actually. As a lead, first. నేను ప్రేమంలో చేశాను చిన్న చిన్న రోల్. జర్నలిస్ట్ అండి, రిపోర్టర్ రోల్ దీంట్లో. TV5 జర్నలిస్ట్ గా ప్లే చేస్తున్నాను. ఒక అంటే అన్ని ఎమోషన్స్ ఎమోట్ చేసే క్యారెక్టర్ అనమాట. సో ఐ హ్యావ్ లైక్ ప్రాపర్గా, అంటే ఇది హుషారు వాజ్ ఓన్లీ బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ కొంచెం అల్లర్ చిల్లర్గా, ఏ బాధ్యత లేకుండా. సో జస్ట్ లైక్ ఫన్ గోయింగ్ అనమాట, ఈజీ గోయింగ్. ఇక్కడికి వచ్చినా కూడా హీల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లైక్ సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. హీ డెడికేట్ అబౌట్ హిస్ వర్క్ యాక్చువల్లీ. సో అండ్ ఒక అద్భుతంలో భాగం అవుతాడు, ఈజీ ఆ ఎగ్జైట్మెంట్లో ఉంటాడు, తర్వాత ఏం ఫేస్ చేసాడు. సో ఇలా సాగుతుంది క్యారెక్టర్ మొత్తం. సో క్యారెక్టరైజేషన్స్ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. సో దాని గురించి మీరు ఎంత వర్క్ చేశారు, క్యారెక్టరైజేషన్స్ ఎలా డిజైన్ చేశారు? ఇందులో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఏ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఏంటంటే ఏదో ఓర్ ఈ క్యారెక్టర్స్ పెట్టేసుకొని ఏదో ఫర్ నేమ్ సేక్ ఏదో ఫన్ పెట్టడము, లేకపోతే ఒక నేమ్ సేక్ ఫన్ పెట్టడం లేకుండా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే నేను అలా యూజ్ చేసే క్యారెక్టర్ మొత్తం ఉంటాను. కాబట్టి మీరు యాక్చువల్ కూడా యూజ్ చేయలేదు, ఎస్పెషల్లీ 93 క్యారెక్టర్స్. 93 కాలంలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డ్రెస్సింగ్ ఎవరన్నా పెడతారు, ఎందుకంటే పాసింగ్లో చూస్తే డ్రెస్సింగ్ చూస్తే అప్పుడు బాడీ లాంగ్వేజ్ గుర్తు తెచ్చుకోండి, ఈ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎంత పద్ధతి ఉండాలి. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అందులో 93లో, ఏంటంటే 93లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, లేకపోతే ఒక అమ్మాయి నడుస్తూ ఉంది కనుక అబ్బాయి ఎలా ఫాలో అవుతుంది, ఇప్పుడైతే డైరెక్ట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి కాఫీ చదవడం డైరెక్ట్ కలుగుతారు, అప్పుడు అది లేదు. ఇదే నెక్స్ట్ ఒక అబ్బాయి వెంటబడుతుంది అమ్మాయి ఏం చేస్తుంది. మాకిప్పటిదాకా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనుకోండి, ఇప్పుడు మామూలుగా అబ్బాయి ఎక్కి ఇలా చూస్తారు అమ్మాయిలు, మామూలుగా చూసి మన పనికి పని చేసుకుంటారు, అప్పుడు అంత లేట్ ఉండదు కదా, ఇలా ఉండదు. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, ఎలా అనిపించింది? నా క్యారెక్టర్లో అసలు సెకండ్ ఫిల్మ్కి ఇన్ని షేడ్స్ ప్లే చేయడం అంటే అది, అంటే అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ రాయడం అండ్ అన్ని షేడ్స్ ఈ అమ్మాయి ప్లే చేయగలదని నా మీద నమ్మడం అనేది మా హరి సార్కి క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ అంటే మలేషియంలో చేసినా కూడా ఇట్స్ ఆల్టుగెదర్ ఏ డిఫరెంట్ క్యారెక్టర్.
బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, డైలెక్ట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ అమ్మాయి ఈ ఆంధ్ర స్లాంగ్లో ఇంత పర్ఫెక్ట్గా చేయగలదు అని చెప్పేసి అనుకోవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ. సో ఈ అమ్మాయి టీచర్ క్యారెక్టర్ ప్లే చేసింది, తన పేరు వచ్చేసి సుజాత. మీరు ట్రైలర్లో చూసింది జస్ట్ 1% అనమాట. చాలా షేడ్స్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో చాలా టిపికల్ క్యారెక్టర్ ఇది, బికాస్ కొన్ని సీన్స్ అన్నీ సేమే అనిపిస్తాయి, బట్ మళ్ళీ ఒక సీన్ని మళ్ళీ ఇంకొకసారి షూట్ చేయాల్సి వస్తుంది, అంటే డిఫరెంట్ టైమ్స్లో. సో అప్పుడు ఆ ఎమోషన్స్ కానీ లొకేషన్ అదంతా సేమ్ ఉంటుంది, యాక్టర్స్ సేమ్ ఉంటారు, కెమెరా యాంగిల్ సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ ఎమోషన్స్. నాకైతే అసలు ఫుల్ కన్ఫ్యూజన్. ఒకటి మామూలుగా ఏమీ తెలియనట్టుగా ఒక సీన్ ఉంటుంది, సేమ్ సీన్ ఇప్పుడు తెలుసు అమ్మాయికి తెలిసినట్టుగా బిహేవ్ చేయాలి మొత్తం. అమ్మాయి కంటే చాలా కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ కానీ స్క్రిప్ట్ చాలా ఈజీగా ఉంటుంది లోపల స్క్రీన్ చూసేటప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు ఈ సబ్జెక్ట్ బయటికి వెళ్ళిపోతే ఎలాగైనా బెంగకుండా లేదు, ఎందుకంటే వెళ్ళిపోతే ఆ క్యూరియాసిటీ బలం వస్తుంది, తెలిస్తే ఎంత తెలిస్తుంది బెటర్ ఇలాగా ఇలాగా ఇలాగ అని చెప్పేసి. ఎందుకంటే దీనిలో మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయండి దాని నుంచి నేర్చు చేయాలి. ప్లేయింగ్ బ్యాక్ అంటే మూమెంట్ ఫస్ట్ టైం నన్ను నేను 7 mm స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు హుషారు రిలీజ్ డేట్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ చేంజ్ చేసుకోవాలనుకుంటే నాకు నేనే కాల్ చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత ఫిల్మ్ సైడ్ వచ్చేసి జాబ్ చేయకు 3 years అని చెప్పి అది చెప్పుకోండి. ఐ విష్ ఐ కుడ్ సీరియస్లీ సార్ ఎలాగో చెప్పారు ఆ ఫిక్షన్ ఫిక్షన్ తో ఇది. సో ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పండి. ఎనర్జీ మనకి కనుక జనరేట్ చేయగలిగితే అది ఎప్పటికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే కాలేజ్ అవ్వగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? నాకు చేంజ్ చేసుకోవాలని అయితే ఒక్కటి కూడా లేదు, బికాస్ ఆ చేంజ్ చేస్తే నాకు ఇప్పుడు ఆ మెంటాలిటీ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏం వచ్చేది కాదేమో, మేబీ ఆ మెచ్యూరిటీ కూడా. రిలీవ్ అంటే నా కాలేజ్ డేస్, లైక్ నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫుల్ అల్లరి అల్లరిగా చేసేవాళ్ళం, ఫుల్ అంటే చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఆ డేస్ అంటే చాలా ఇష్టం. సో ఐ వాంట్ టు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లో నాకు ట్రైలర్లో ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఓకే, పాస్ట్ చేంజ్ చేస్తే ప్రెజెంట్ లో కొన్ని మార్పులు. యా ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ లైక్ ఎక్సలెంట్ క్వశ్చన్. సీరియస్గా యాక్చువల్లీ హావ్ టు అప్రిషియేట్ ఇట్ నిజంగా, ఎందుకంటే వి బీన్ వెయిటింగ్ అన్నమాట. మీన్ రెగ్యులర్ క్వశ్చన్స్ చూస్ విని 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 ఎవరైనా ప్రాపర్ గా క్వశ్చన్ అడుగుతారు. యు బ్రాట్ ఎన్ ఎక్సలెంట్ పాయింట్ సీరియస్లీ. ఇప్పుడు జోష్ వచ్చింది, లిటరల్లీ మాకు జోష్ వచ్చింది ఆ క్వశ్చన్ కి. సో ఆ పాయింట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? అండ్ అంటే అసలు టైమ్ అనేది తీసుకుంటేనే అది కామన్ పాయింట్, అది ఇక్కడ సీన్ ఎదిరి మూవీ అది కొత్తగా నాకు ఫ్రెష్గా తట్టిన ఆలోచన అని చెప్పేసి చెప్పడం కాదు. కానీ అది ప్రతి 10 minute మూవీస్లో కూడా ఎందుకు 10 minute మూవీస్ ఆ పాట చేంజ్ చేయడం ప్రజెంట్లో మారడం ప్రతి మూవీలో ఉంటుంది. అది అంటే కొత్త కాన్సెప్ట్ సినిమా చూస్తున్నాను ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ అక్కడ కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు అండి. వెరీ ఎలాగంటే ఆయన రాసిన స్క్రీన్ ప్లే ఏంటంటే లిటరలీ స్పూన్ ఫీడింగ్ చేశారు, అంటే చూస్తున్నంతసేపు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వరు, ఏ కన్ఫ్యూజన్ ఉండేమండదు, లిటరలీ ఎంజాయ్ ద మూవీ. అంటే
కన్ఫ్యూజన్స్ అనేవి పెద్ద ఉండవు. అసలు లిటరల్లీ ఇంకా చెప్పాను కదా స్పూన్ ఫీడింగ్ అని చెప్పి, సో ఇది తరువులో ఎంజాయ్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఈజీగా అర్థం అవుతుంది. వింటున్నప్పుడు నేను అలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఎవ్రీ టైం, అంటే నాకు అసలు అర్థం కాదు అనమాట. బ్లడ్ మార్క్స్ బ్రూజెస్ అవి ఉంటే సరే అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఉందా అక్కడ ఉందా, ఎవ్రీ టైం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. బట్ మూవీ చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ క్లియర్, చాలా క్లియర్ గా క్లారిటీగా, అంటే నాకు అర్థమైందంటే అందరికి అర్థమైపోతుంది అన్న ఫీలింగ్. సో మెనీ మూవీస్, హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, ఒకటి కాదు, డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా బాలీవుడ్ లో ఉన్నాయి, తర్వాత కొరియన్ లో ఉన్నాయి, స్పానిష్ లో ఉన్నాయి. అంటే యాక్చువల్గా తమిళ్ మలయాళంలో ఇది డబ్ అవుతుంది థియేటర్ గా రిలీజ్ అయితే కొంచెం ఇక్కడ 1 month పడుతుంది, బహుశా ఏప్రిల్ 2nd నుంచి 3rd వరకు రిలీజ్ కావచ్చు. వెల్ అంటే తను చెప్పినట్టుగా మనం పాస్ట్ లో ఐ మీన్ సేమ్ ఫీలింగ్, అంటే ఐ హ్యావ్ ద సేమ్ ఐడియాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం పాస్ట్ లో చేసిన మిస్టేక్స్ చేయకపోతే మనం ఇప్పుడున్న ఈ మెచ్యూరిటీ కానీ ఆర్ యునో ఆ మిస్ అయిన ఫీలింగ్ మళ్ళీ మనం రిపీట్ చేయం. బట్ యా ఐ మీన్ హ్యావింగ్ సెడ్ దట్ ఏమన్నా ఒకటి రెండు మేబీ ఫోన్ చేసి అరే నువ్వు ఇట్లా చేయకు, ఇది వెరీ సింప్లిఫైడ్ గా విల్ డు హస్ సింపుల్ గా వాట్ యు వాంట్ టు డు జస్ట్ అదే కన్వే ఇట్ అంతే. వాట్ డు ఐ మేబీ పాస్ట్ లో కొన్ని మిస్టేక్స్ చేశాను, అవి చేయొద్దని చెప్పుకుంటాను నా సెల్ఫ్ కి. ఓకే మిస్టేక్ చేశాడు, వి వాంట్ దట్ ఏమున్నాయి అంటే అలాంటి చేయలేదు. ఒక మూవీ నేను మిస్ అయ్యా, నేను నా మిస్టేక్, ఐ చికెన్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే భయపడ్డాను. ఐ వాజ్ వెరీ యంగ్ దెన్ కాలేజ్ టైమ్స్ లో, మా ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అనమాట మూవీస్ లో రావడానికి. సో అది నేను చాలా ఫీల్ అయ్యా అండ్ ఐ వాజ్ ఇన్ డిప్రెషన్ ఫర్ అ లాంగ్ టైమ్. అది మేబీ చెప్పాను అరే నువ్వు మొండిగా ఉండు, ఇంట్లో నొప్పించి చేయి ఎట్లాగైనా అని చెప్పేవాడి నువ్వు. యా దట్ ఐ వుడ్ హావ్ డన్. సో ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్ సార్, మీరు ప్లే బ్యాక్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? యాక్చువల్ గా చాలా ఉంటాయి కాబట్టి డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, డోంట్ ఎవర్ ట్రై టు చేంజ్ ది పార్ట్. మనకి కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించేది, ఇప్పుడు కలుపుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవును, మా ఫాదర్ నన్ను ఒకసారి కొట్టేది, ఒకే ఒకసారి మిస్టేక్ ఏదో చేశాను, నాకే కొట్టే తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా లైఫ్ కొట్టలేదు. ఓకే ఇప్పుడు పేపర్ ఆయన ఒకసారి కొట్టిన ఒక్కటి కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము ఆ తప్పని చెప్పి కనిపించింది అంటే మళ్ళీ ఫాదర్ ఫీల్ చేసిన అవకాశం దొరకదు. అందంగా ఉంటుంది, అలాగే అమ్మ రెండు మూసారి కొట్టింది, అమ్మ కొడుతుంటే ఆనందం వేరే. అలాగే ఇంకా చాలా ఉంటాయి, ఆ పలానా ఎగ్జామినేషన్ నేను కరెక్ట్గా రాసి పాస్ అయి ఉంటే నాకు వాళ్ళే వేసి ఉండే ఇట్లా ఉంటుంది. కానీ నేను ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం వల్ల నాకు వేరే వాళ్ళతో పరిచయం అయ్యి నా లైఫ్ వేరే విధంగా ఆనందించున్నాను. అలాగే పెళ్లి చూపులు, ఒక రోజు నేను రెండు పెళ్లి చూపులు చూడాలి యాక్చువల్గా, రెండు షెడ్ చేసేసాను నాకు యాక్చువల్గా కాల్ చేసినప్పుడు మార్నింగ్ ఒకరు చూడాలి, ఈవినింగ్ ఒకరు చూడాలి, రెండు కాల్ చేసి అయితే అప్పుడు నేనేంటి రెండు కాల్ చేసి ఎందుకు పెట్టారు మీరంటే లేదు నేను నచ్చకపోతే అమ్మాయిని చూస్తాయని చెప్పేసి బాబు చెప్పా, మీకు ఇద్దరు ఎవరు నచ్చారో చెప్పండి ఆ అమ్మాయినే చూద్దాం, వెళ్ళి నాకు నచ్చక నచ్చలేదని చెప్తే అవతల అమ్మాయి అఫెండ్ అవుతాను, అలా కాదు రా అని చెప్పేసి వెళ్ళి ఈ అమ్మాయిని చూశాను. ఒక అమ్మాయి చూసాను నచ్చింది చేసాను ఫస్ట్, ఆ అమ్మాయిని వచ్చింది అమ్మాయిని చూడు అమ్మాయిని చూడు అని చెప్పేసి. ఇప్పుడు నల్లా ఆ అమ్మాయి చూడండి చూడలేదు, తర్వాత తర్వాత యాక్సిడెంటల్గా వీళ్ళు ఎవరైతే చూడమంటున్నారో ఆ అమ్మాయి నాకు యాక్చువల్ తెలిసింది. ఆ అమ్మాయి నుండి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే గ్లాస్ పరంగా అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా ఎక్కువ చదువుకుని నిన్ను చదువుకుంది, అవసరం ఊరికే నేను అనిపించింది నాకు. కానీ వెనక్కి వెళ్ళి నేను చేంజ్ చేయలేను ఎందుకంటే నాకు ఇందుకు చాలా అందంగా గెలిచింది,
ఇప్పుడు నేను చేంజ్ చేసుకుని మళ్ళీ ఈ అమ్మాయితో కాక నేను పెళ్లి చేసుకుంటే ఏమో లైఫ్ ఎలా ఉంటుంది ఎవరు చెప్తారు. సో ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్. యాక్చువల్లీ సేమ్ థింగ్, నేను సినిమా మిస్ అయ్యాను కదా, మిస్ అయినప్పుడు నాకు అది ఫస్ట్ చాలా ఈజీగా వచ్చింది. అది మిస్ అవ్వడం వల్ల నాకు దాని వాల్యూ తెలిసింది, ఆపర్చునిటీ దాని వాల్యూ తెలిసింది. అప్పటి నుంచి నేను ఐ ట్రైడ్ మోర్ హార్డ్ అన్నమాట. మీరు ఇందాక మీ నాన్నగారు ఆనందని మిస్ అయిన కదా, మా డాడీ ఆ బ్రేక్లు ఏం లేదు సార్, రెగ్యులర్ ఇస్తున్నాం. అదే అప్పుడప్పుడు ఫాదర్ టర్న్స్ తీసుకున్న తర్వాత మా మదర్ తీసుకునే అంటే ప్రేమ ఎక్కువ. ఆ మూమెంట్ చాలా చెప్తా ఇప్పుడు ఇప్పుడు మానేశారులే. ఓకే జోక్స్ అపార్ట్, అనన్య సీరియస్గా నేను ఒక క్వశ్చన్ అడగాలంటే అర్థమైంది తర్వాత ఇప్పుడు అడగండి, నాకేం గుర్తులేదు. స్టిల్ అప్పటికైతే ఒక రెండు మూడు సార్లు చూసిన తర్వాత ఏదో అర్థం, నాకున్న నాలెడ్జ్ అర్థం అవ్వడం ఏంటి అసలు చెప్తాను. అర్థం అవ్వడం ఏంటంటే నేను నా ఫ్రెండ్ చూస్తున్నాం రిలీజ్ రోజు, ఇప్పటికి చెప్తున్నా ఒక రియాక్షన్ అసలు సీరియస్, నాకు మాకు ఎంత నచ్చిందండి సినిమా. బేసిక్గానే సినిమాల నుంచి చిన్నప్పటి నుంచి పిచ్చి బాగా చూసేవాళ్ళం. ఫ్రెండ్ నేను చూస్తున్నాను, నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ బీటెక్ కాలేజ్ డేస్ అప్పుడే అయిపోయాయి, చూస్తున్న ఫైనల్ ఇయర్లో కూర్చున్నాం. మీకు ఇచ్చే మీకు రివీల్ చేశాను అనుకోండి సార్, ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో వెళ్తుంది వెళ్తుంది ఇంట్రెస్ట్గా చూస్తున్నాం, ఎక్కడైతే హీరో బ్లఫ్ చేస్తున్నాడు అని చెప్పి ట్విస్ట్ రివీల్ అవుతుందో వాడని ఇలా ఫేస్ చూసుకున్నాం, ఏం తీశారా, ఇదే మా రియాక్షన్ యాక్చువల్ లిటరల్లీ మాసీ ఆడియన్స్ అసలు అది నా రియాక్షన్ యాక్చువల్ అంత కనెక్టెడ్ అన్నమాట సినిమా గది. సో అర్థమైతే అంతలాగా ఎంజాయ్ చేస్తారు, అర్థం కాకపోతే మన నేను కొనే రిజల్ట్ లాస్ట్. సో ప్లే బ్యాక్ తో అలాంటి అసలు ఆ ప్రాబ్లమ్ ఏ లేదు అసలు. యా ఇన్న చెప్పాను కదా నాకే ఫస్ట్ టైం అర్థం అయిందంటే అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే సార్ యాక్చువల్ ఎక్కడ అర్థం కాకుండా పోతుంది అని చెప్పేసి వర్షన్స్ రాయడు 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 6-7 వర్షన్స్ రాశారు. యాక్చువల్లీ ఇందులో ఒక చాలా బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది, మంచిగా సింప్లిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆ సీన్ చూస్తే మీకు సినిమా మొత్తం అర్థమైపోతుంది. వి డోంట్ వాంట్ టు సే అబౌట్ ది సీన్. అంటే యాక్చువల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను అన్న మాట నిజమే. అంటే ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏ చేస్తారో అనిపిస్తారో ఇవాళ సబ్జెక్ట్ మనం చేయలేని ఆ దీంతో నేను చేస్తానని అని అంటే నేను చేస్తానని అన్న దాంట్లో ఆ సబ్జెక్ట్ అంత నచ్చింది అప్పటికి. అయితే పాసిబిలిటీ లేదు, ఎందుకు లేదంటే ఓ పక్క నుంచి పుష్ప ఇది రెడీ చేయాలి, ఈ పుష్ప కథ రెడీ చేసుకొని షూటింగ్ అయ్యి సరే మంచిగా కూర్చొని తెచ్చుకొని వనీలు అయినా మొత్తానికి ఈ ఫస్ట్ సంతా సినిమాలో డైరెక్ట్ నేను సొంతం పడతాను. ఈలోగా మళ్ళీ ఎవరు స్టార్ జరుగుతారు, మళ్ళీ ఆ స్టార్ కంటైన్ చేయాలి, ఎక్కడ కానీ ఉంది సినిమా చేయడానికి అందరికీ కానీ ఉంది. సో నేను ఆంధ్రప్రదేశ్ అంత ఎక్స్పెక్ట్ చేసి నేను చేయలేకపోతే ఇది ఉంటుంది ఆ ఫీల్. ఆ ఫీల్ చూస్తే నాకు సగం ఇన్ని ఎవరైనా ఫీల్ వచ్చింది, అందుకే ఆయన బాగా సపోర్ట్ చేశారు బికాస్ హి లవ్డ్ అవర్ ఫిల్మ్. అందుకని కాదు అదే సపోర్ట్స్ ఏంటంటే ఒకటి ఏంటంటే నేను దీని చెప్పేసి సపోర్ట్ చేస్తాను కాదు ప్రాబ్లం, అక్కడ ఇష్యూ కాదు, అక్కడ ఈ సినిమా చూస్తున్నప్పుడు అని చేస్తారు అంటే అంటే అది ఎంత వచ్చింది స్పాంటేనియస్ రియాక్షన్ కదా బాగుంది మంచి సైడ్ అయిపోయింది చేస్తానని రియాక్షన్ చాలు చెప్పేది అది సపోర్ట్ ఇప్పుడు ఉంటుంది అది రియాక్షన్ నాకు ఇంపార్టెంట్ అక్కడ. ఆబ్వియస్లీ హోప్ ఏంటంటే మా అందరికి బాగా హెల్ప్ అవ్వాలని అనుకుంటాం కదా, అండ్ మా అందరికి ఒక మంచి గుర్తింపు, మా ప్రొడ్యూసర్కి డబ్బులు, మా సార్ మంచి క్రెడిట్, you know I want everyone to have beautiful careers after this film. And we are proud that ilanti cinema or chesamo telugu lo chesamo first time ippudu enti telugu lo kotta cinema raavatledu kotta kadalu raavatledu antuntaru ippudu mem kotta cinema teesam kotta kadato chudandi chusi mammalni encourage cheyandi then we'll talk points ani cheppinappudu cheppinandiki anni cheppesaru but పాయింట్ ఏంటి అంటే మా ముగ్గురు కెరియర్స్లోనూ ఫ్యూచర్లో చాలా ఫిల్మ్స్ చేయొచ్చు, మేబీ 100 చేయొచ్చు, 50 చేయొచ్చు, అదర్వైజ్ 20-30 చేయొచ్చు, ఎంతైనా నెంబర్ వాట్ ఎవర్ మైట్ బి ద నెంబర్, ఈ ఫిల్మ్ అనేది మా ముగ్గురు కెరియర్స్లోనూ నిలిచిపోతుంది. బికాజ్ ఒక మంచి కొత్త అటెంప్ట్ మేము చేసాము అండ్ ఐఎమ్ షూర్ ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది.
సో ఆ హిట్ అయిపోయిన తర్వాత మాకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ అదంతా వేరే లెవెల్లో ఉంటుంది, కథ వేరే ఉంటుంది అని అనుకుంటున్నాను. నా కథ ఎలా చెప్పమంటారు, క్లాస్ చెప్పమంటారు, మాస్ చెప్పమంటారు? సో చిన్నప్పటి నుంచి మాసే కాబట్టి చెప్తానండి. కొత్త సినిమా ఇవన్నీ వీళ్ళు చెప్పేశారు కాబట్టి తెలుగు ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే అరే మా తెలుగులో ఈ సినిమా తీశారు అని కాలర్ ఎత్తి మరీ చెప్తారు. అది నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఇంత భారీ డైలాగ్ ఇచ్చిన తర్వాత. బట్ డెఫినెట్లీ మీరు సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తున్నంతసేపు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నువ్వు నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ, అసలు చేంజ్ చేసావు మధ్యలో ఇక్కడ. సరే ఓకే చెప్తానండి, అది కూడా కెరియర్ కి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు జనరల్ గా ఏ స్టోరీ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో రామ్ కామ్స్ లేకపోతే కమర్షియల్ మూవీస్ వేస్తారు, ఇలాంటి స్క్రిప్ట్ రావడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ట్రూలీ బ్లెస్సింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని స్క్రిప్ట్ మేము ట్రై చేస్తున్నాం అంటే కెరియర్ లో మాకంటే ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఆ అప్రోచ్ వచ్చిన తర్వాత అరే కొత్తగా అటెంప్ట్ చేశారా, సో అనేది డెఫినెట్లీ డిఫరెంట్ అటెంప్ట్ ఉంటుంది, డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా కొత్త టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కానీ స్టోరీస్ కానీ రాస్తున్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అంటే మేము మైండ్ లో ఇమీడియట్ గా తెలుగుతాం కదా అక్కడ తెలుసా, అంటే ఇండస్ట్రీ నుంచి ఒక టాప్ పర్సన్ అంటే కెరియర్ లోనే ఇలాంటివన్నీ నువ్వు చేసుకుంటూ పోతే చాలా వరకు స్టోరీస్ ఫిల్టర్ అయిపోతాయి నార్మల్ గా, అంటే బాలిని స్టోరీస్ అన్ని ఫిల్టర్ అయిపోయి కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నీ దగ్గరకు వస్తాయని చెప్పారు. బట్ సో ఇందాక ఒక మాట అన్నారు ప్రొడ్యూసర్ కి డబ్బులు బాగా వస్తాయి అని, కానీ అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత సంగతి సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆల్రెడీ దర్శకులు అంతలా ఆడలేదు, మార్కెట్ కష్టం ఎందుకంటే నాది ఆల్రెడీ దర్శకుడు క్లాప్ అంటే ఏం లేదు చేద్దాం అని సినిమా అంటే నేనేమో లిస్ట్ ఇలా పెడతా హీరో ఎవరు చేస్తున్నాం హీరో చేస్తున్నాం చేస్తున్నా అని ఈ ఉండడం వల్ల కూడా మనం ఫుల్ చేయము చేయలేము. నాకు ఈ సినిమా మీద ఒక పైసా రాకడా పర్లేదు, ఈ స్క్రిప్ట్ నేనే తీయాలి చేయడం వినము. ఆయన థియేటర్ రిలీజ్ చేయడం కోసం మళ్ళీ ఆగినా ఓటీటీ రిలీజ్ చేశారు కదా, రిలీజ్ చేయకుండా ఎప్పుడు మనకి యాక్చువల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో రిలీజ్ చేద్దాం అన్న సినిమా కానీ మార్చ్ నుంచి లాక్డౌన్ సారీ అదే అన్న నేను అడిగా ఏంటి చేద్దామా అని చెప్పేసి అంటే అసలు వద్దు ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఇది థియేటర్ చూడాల్సిన సినిమా మన కంపల్సరీగా థియేటర్లో రిలీజ్ చేయాలి, దీన్ని ఒట్టించి తీసుకుంటే ఒక అనాథ సినిమా కింద ఉంటుంది అలా కాదు, మొత్తం మనకి ప్రపంచం తెలుగులో ఒక కొత్త సినిమా వచ్చింది అది థియేటర్ రిలీజ్ చేయాలంటే మొత్తం నిండబడి తెలియాలి కాబట్టి మనం థియేటర్ రిలీజ్ చేద్దాం. We also shot it in 4K, Dolby Atmos. అదే 4K రెజల్యూషన్ లో చేసాము, డాల్బీ అట్మోస్ ఉన్నాయి, సో యూ షుడ్ గో ఫర్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్ కదా. ఓటీటీ స్పెసిఫిక్ గా మేమే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం, ఇట్లా ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం వస్తుంది క్రాస్ టైం కనెక్షన్ మీద అని చెప్పి. సో దే స్టుడ్ బై ఫర్ దట్ వర్డ్ అనమాట. అంటే ఏంటంటే ఇలాంటి మనమే ఇంత కష్టపడి ఇలాంటి ఒక కొత్త సినిమా ఇస్తున్నాం, ఓటీటీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఇవ్వలేము మనం, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా ఉండాలి వాళ్ళకి, జనాలు ఈ థియేటర్లో చూడాల్సిన సినిమా అండ్ దే వెయిటెడ్ యాక్చువల్లీ. అంటే మేమన్నా కొంచెం హెసిటెంట్గా అని చెప్పి మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ దే కాల్ దీనికి తమిళ మలయాళంలో అంటే ఏం సార్ ఓటీటీ కాదు అంటే లుక్ వేసాడు ఇలాంటి సినిమా ఓటీటీ అండి నేను తీసేస్తాం మాకు తీరస్ ఉన్నాయి అక్కడ. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్, మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఓటీటీకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి భయపడ్డాము. సో ఈ సినిమా మొత్తం బిఫోర్ లాక్డౌన్ షూటింగ్ అయిపోయింది, ఎన్ని డేస్ పట్టింది మీకు, ఎంత కష్టమైంది షూటింగ్? 34 డేస్. వాట్? 34 డేస్. మామూలుగా ఒక రెగ్యులర్ మూవీ మనం తీసుకుంటే ఒక 4-5 సాంగ్స్ ఉంటాయి, ఒక 2-3 ఫైట్స్ ఉంటాయి అనుకుందాం. అనుకుంటే ఈ 4-5 సాంగ్స్ ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ కొద్దిగా బాగా తీయాలి
ఫైవ్ ఒక నిలుగు ఫ్రెండ్స్ అది ఒక 10 డేస్ అట్లా పడుతుంది. సో 25 ప్లస్ 10 అంటే 35 ప్లస్ 34 నేను తీసింది అంటే 68 ఒక చిన్న సినిమా 16 వర్కింగ్ చేసింది చాలా ఎక్కువ. నా సినిమాలో సాంగ్స్ లేదు ఫైట్స్ సినిమాలో అవర్స్ మీరు హ్యాపీగా మీరు అంటే ఒక మైండ్ సెట్ లో సినిమాకి వెళ్తాం కదా, ఆ మైండ్ ఏ మైండ్ సెట్ మీరు మూవీకి వెళ్ళారో ఆ మైండ్ సెట్ మీద చివరి వరకు మెయిన్ వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేబీ ఈ సినిమా తర్వాత మీరు హాలీవుడ్ మూవీస్ ఎదుర్కోవాల్సిన అవసరం తెలుగులో కూడా కొత్త మూవీ స్టార్ట్ అయిపోతే చెప్పండి కదా. సినిమాని హాలీవుడ్ మూవీ తోటి పోలుస్తారా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత? స్టోరీ తెలుసు హాలీవుడ్ అంటే అదొక ఇండస్ట్రీ, ఇక్కడ ఒక ఇండస్ట్రీ కదా, పెద్ద డిఫరెన్స్ ఏమనిపించింది. ఇక్కడన్నా మూవీ మూవీ అనే వాళ్ళు తీసేస్తారు వెనకబడి చెప్పేసి ఇది నేను చెప్తే మీకు అతిశయోక్తి అందించవచ్చు, కానీ వాళ్ళకంటే పాయింట్ సింగల్ ఉంటుంది. అంటే ఆ టాక్ బయట ఆ టాక్ బయటికి వెళ్తే సీఈఓ డిఫరెంట్ వచ్చేస్తారు. అండ్ ఇంకొకటి చిన్న మెన్షన్ చేయాలంటే ఏంటంటే, యాక్చువల్లీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ అయినా బిఎన్ఆర్ సిఎన్ ఏ సెంటర్ అయినా కూడా ఎమోషన్స్ కామన్ కదండి. ఆ ఎమోషన్ అనేది, ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ మా మూవీలో ఉంది. అంటే అంటే మనం డివైడ్ చేస్తాం బట్ వీ నెవర్ నో, అంటే ఎమోషన్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఎమోషన్స్ ఆర్ సేమ్ కాబట్టి, ఎవరికి మనుషులకి ఎమోషన్ సేమ్ కాబట్టి మా మూవీలో ఆ ఎమోషన్ ఉంది. ఐ డెఫినెట్లీ దట్ కనెక్టెడ్. ఆల్సో ఇప్పుడు లాక్డౌన్ వల్ల మన తెలుగు ఆడియన్స్ కూడా చాలా బయట కంటెంట్ అంతా చూస్తున్నారు, సో దే ఆర్ ఓపెన్ టు ఆల్ న్యూ సబ్జెక్ట్స్. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో సైన్స్ ఫిక్షన్ వీడియోస్ కూడా మన వాళ్ళు తెగ చూసేస్తారు, కామెంట్లు కూడా పెట్టేస్తుంటారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ గో. ఈ సినిమాలో స్టాక్ చేసే ఒక క్యారెక్టర్ కదా ఈ సినిమాలో, సో రియల్ లైఫ్ లో ఎప్పుడైనా స్టాకింగ్ చేశారా? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. రియల్ లైఫ్ లో నేను స్టాకింగ్ చేయలే, మేబీ ఆన్లైన్ లో చేస్తుంటా. ఇప్పుడంతా ఆన్లైన్ స్టాకింగ్ కదా, బట్ బయట అయితే ఫాలో అయ్యి స్టాకింగ్ చేసేంత ధైర్యం లేదు నాకు. నాకు కూడా ఏం తెలియదు, తను చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. బట్ లేదు అలాంటిది అది ఉంది అని నాకు డౌట్, అందుకనే లేదు స్పెసిఫిక్ గా ఏం స్టాక్ చేయలేదు. ఐ మీన్ ఏదో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా సార్, మీరు చెప్పండి ఒకసారి. అండ్ టేకింగ్ యువర్ జాబ్ యాక్చువల్లీ వన్ సెకండ్ పని సార్, మీరు ఎప్పుడైనా పాస్ట్ లో మీరు ఆల్రెడీ 93 పెట్టారు కదా, అట్లా అమ్మాయి వెంట పడ్డం కానీ లేకపోతే వెంట పడ్డారు ఇప్పుడు స్టాకింగ్? నేను 2021 అన్నారు కదా డైరెక్ట్ వచ్చి కామెడీ చేస్తారు. ఇప్పుడు అబ్బాయి అలా ఉండేది కదా, నేను యాక్చువల్ అప్పటి అలా ఉండేవాడు. నాకు అమ్మాయి నచ్చింది రెడీ రెడీ రియాక్షన్ అంటే వన్ మంత్ ఏమంటారు అంటే చూసుకుంటూ కొంత కంగారు పడ్డా అది అంటారు కదా. అంతే నాకు ఐ డోంట్ నీడ్ ఎన్ యాప్, నాకు యాప్ అవసరంలా. తిన్నాను, స్టాకింగ్ గురించి అడగట్లేదు. ముగ్గురు
కాదు కాన్సన్ట్రేషన్ మా ఇద్దరి మీద డైవర్ట్ చేసి తన ఏం మాట్లాడలేదు. స్టాకింగ్ గురించి అడగలేదు, నిన్ను అడుగుతున్నా నువ్వు డైవర్ట్ చేస్తున్నావు చెప్పనండి. సీక్వెల్లో ఫీమేల్ స్టాకింగ్ క్యారెక్టర్ పెడదాం సార్. నేను చెప్పాను, తర్వాత చెప్పాడు తనే మాట్లాడలేదు. నేను ఎప్పుడు అసలు డౌన్లోడ్ కూడా చేయలేదు. నాకు దాని ఫస్ట్ పే దాన్ని ఏమంటారు స్క్రీన్ యుఐ డిజైన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరు చెప్పండి. ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ అందరూ అయితే కదా, మీరు కాకుండా ఇన్ జనరల్ గా అంటున్నా, జనరల్ గా అన్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు. డైరెక్టర్ గారు ఇంతకు ముందు దర్శకుడు సినిమా డైరెక్ట్ చేశారు అండ్ ఇంతకు ముందు స్క్రిప్ట్ రైటర్ గా 100% లో సినిమా చేశారు అండ్ ఇప్పుడు ప్లే బ్యాక్ చేస్తున్నారు. సో డైరెక్టర్ గారు రెడీయా? కాదు బంగారం బంగారం అని చెప్పి లాస్ట్ లో మొత్తం వాసు ఏంటి నేను చూసుకొని అడుగుతారు అనుకోని ప్రిపేర్ నెక్స్ట్ ఇంకెవరితో చేయాలనా? అందుకేనా జూనియర్ అంటారని చెప్పావు. బికాస్ నేను ఆ పొజిషన్ కి వెళ్ళలేదు ఇంకా పట్టమని చెప్పేసే పొజిషన్ తెరచు I have a question actually. Winner game on Instagram. I have said the active participation. I'll tell you before. Oh, super. Bring it on. Bring it on. I'm ready. Rapid 5-8. Rapid 100. Ready? Okay. Tushar or playback?
ప్లేబ్యాక్. ప్లేబ్యాక్తో మార్చ్ 5 ముందుకు వస్తున్నాం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డెఫినెట్లీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మాటి మాటికి చెప్తున్నాను మాత్రం అనుకోకండి. సినిమా గురించి కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైరసీని అసలు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజెస్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనన్య నాగల్ల. మార్చ్ 5న ప్లేబ్యాక్ అనే ఒక చిన్న ఫిల్మ్ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీ అన్నీ ఒక అన్ని జోనర్స్ కలిపేసి మీ అందరి దగ్గరికి ఒక 2 అవర్స్ మీరు అన్నీ మర్చిపోయి ఫిల్మ్ని చూడొచ్చు. సో ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ థియేటర్స్. హాయ్, నా పేరు అర్జున్ కళ్యాణ్. మేము తెలుగులో ఇండియాలో ఫస్ట్ టైం ఒక క్రాస్ టైం కనెక్షన్ మీద ఒక మూవీ చేశాము. దాని పేరు ప్లేబ్యాక్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ మార్చ్ 5. మీరు ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేయండి, మా మూవీని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, దిస్ ఈజ్ హరిప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ప్లేబ్యాక్. రేపు మార్చ్ 5న రిలీజ్ కాబోతుంది తెలుగు స్క్రీన్ పైన. ఒక తెలుగు స్క్రీన్ పైన కాదు, ఇండియన్ స్క్రీన్ పైన. ఇది చాలా కొత్త కాన్సెప్ట్, ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని కాన్సెప్ట్. చాలామంది తెలుగు ప్రేక్షకులు అంటూ ఉంటారు కదా, మన తెలుగు భాషలో కొత్త కొత్త కాన్సెప్ట్స్ రావు ఏంటి అని చెప్పి. ఇది నిజంగానే చాలా కొత్త కాన్సెప్ట్. మీరు థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూడండి. డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మొత్తం సినిమా అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. ఐ ప్రామిస్ దిస్. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ.